దిగాడు మాస్ మహారాజు రవితేజ క్రాక్ సినిమాతో తొమ్మిది నెలల తర్వాత థియేటర్లోకి వచ్చింది అంతే ఒక్కసారి యావత్ సినీలోకం ఆశ్చర్యపోయింది ఏమిటి ధైర్యమని ఏదేమైనా తాడోపేడి తేల్చుకోవాలి అనుకున్నాడు వచ్చేసాడు సరైన హిట్స్ లేక కెరీర్ ఎలా ఉంటుంది అనే ఆందోళనలో ఉన్న టైంలో బ్లాక్ బస్టర్ హిట్ తో మన ముందుకు వచ్చాడు మాస్ మహారాజు రవితేజ అదే విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది కలెక్షన్లు కుమ్మేసి ఇప్పటికే దాదాపు పదిహేను కోట్లకు పైగా లాభాలు వచ్చినాయి అనే వార్త కూడా వచ్చేసింది మొత్తం మీద పదహారు రోజులకి ఈ సినిమా కలెక్షన్లు గాని మనం ఎనాలిసిస్ చేసి చూస్తే అంటే మా అంచనా మాత్రమే ఇది ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ అయితే లేవు ముప్పై ఐదు కోట్లకు పైగా షేర్ యాభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ ఉంది అని అంచనా వేస్తున్నాం ఇదే వరవడి కంటిన్యూ చేస్తే ఈ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఇక దీంట్లో అంచనాలు లేవు అవి లేవు నిత్యం లేవు ఏమి లేవు టోటల్ గా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడింది ఎటువంటి సినిమా మాస్ మహారాజు నుంచి ఆశించారు ప్రేక్షకులు అటువంటి సినిమా వచ్చింది ఫైట్స్ అద్భుతం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అద్భుతంగా ఇచ్చారు డైరెక్షన్ అదర్హో అసలు అసలు బస్టాండ్ ఫైట్ చెప్పేదే ఉంది ఒక బస్టాండ్ ఫైటే కాదు ఊర్ఫ్ ఫైట్ ఇలా రకరకాల కొత్త కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేసి రంజింప చేసి అటు మాస్ ప్రేక్షకుల్ని ఇటు క్లాస్ ప్రేక్షకుల్ని రంజింప చేసి సినిమా సాలిడ్ బ్లాక్ బస్టర్ అయింది ఇది కూడా కంటిన్యూ చేస్తూ వంద కోట్ల క్లబ్లో చేరాలి అని మనమంతా కోరుకుందాం